ఓం శ్రీ గురుభ్యో నమః. దైవభక్తి ప్రసార మాధ్యమ కార్యక్రమ సందర్శక మహాశయేభ్య సర్వేభ్య కార్తీక మాస విశేష పర్వదిన శుభాకాంక్ష. ఇవాళ మనం 15వ రోజు కార్తీక శుద్ధ పూర్ణిమ 19/11/2021 ఇవాళ విశేషమైనటువంటి కార్తీక పూర్ణిమ పర్వదినం. ఇవాడ స్వామివారిని స్మరించడం వల్ల విశేషమైన పుణ్యఫలం కలుగుతుంది. పూర్ణిమ అమావాస్య విశేషమైన పర్వదినాలు. పూర్ణిమ దేవతలకు, అమావాస్య పితృదేవతలకు విశేషమైన ప్రీతికరములైన పర్వదినాలు. పర్వదినం అంటే పండుగ. ఇప్పుడు మనం శివనామోచ్చారణ చేసి అనంతరం ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం చేద్దాం. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాత్రికారాయ కారాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యా మహాకాళం ఓంకారే అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేదు రామేశం నాగేశం దారుకావనే వారాణశ్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయేతు కేదారం కృష్ణేశం చ విశారకే. ద్వాదశైతాని నామాని ప్రాతరుత్థాయ పఠేత్ సర్వపాప వినిర్ముక్తః సర్వసిద్ధిఫలం లభేత్ సర్వపాపహరం చైవ సర్వబాధానివారణం. అనంతరం శంకర భగవత్పాదాచార్య విరచిత అర్ధనారీశ్వర స్తోత్రం. చాంపేయ గౌరార్థ శరీరగాయే కర్పూర గౌరార్థ శరీరగాయ ధమిళ్ళగాయేచ జటాధరాయ నమశివాయే చ నమశివాయ కస్తూరికా కుంకుమచర్చితాయ చితారజ పుంజ విచర్చితాయ కృతస్మరాయే వికృతస్మరాయ నమశివాయే చ నమశివాయ ఝణత్వణత్ కంకణ నూపురాయే పాదాబ్జరాజత్ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమశివాయే చ నమశివాయ విశాలనీలోత్పలలోచనాయ వికాశిపంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమశివాయే చ నమశివాయ మందారమాలాకరిదారకాయై కపాలమాలాంకితకంధరాయ దివ్యాంబరాయే చ దిగంబరాయ నమశివాయే చ నమశివాయ అంబోధర శ్యామలకుంతరాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశివాయే చ నమశివాయ ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యగాయై సమస్త సంహారగతాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే నమశివాయే చ నమశివాయ ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయే చ శివాన్వితాయ నమశివాయే చ నమశివాయ. ఏతత్పఠేదష్టకమిష్టదం యః భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవీ ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం భూయాత్ సదాచార్య సమస్త సిద్ధి. ఇదానీ స్కాందపురాణాంతర్గత కార్తీకపురాణే పంచదశ ఉచ్ఛాయ. కార్తీక పూర్ణిమ 15వ రోజు కార్తీక మాసంలో కార్తీక పురాణంలో ఉన్నటువంటి విశేషమైన 15వ అధ్యాయం. దీప ప్రజ్వలన చేయడంలో ఒక ఎరుక పూర్వజన్మ జ్ఞానం పొందింది, మానవ రూపం పొందింది. అది విశేషమైన కథ 15వ అధ్యాయం. ఎందుకంటే కార్తీక పూర్ణిమ అంత విశేషం. కార్తీక పూర్ణిమలో దీపారాధన చేయడం వల్ల మానవేతర జీవుడు కూడా మానవత్వాన్ని పొందుతాయి ఆ పుణ్యఫలం వల్ల. ఇంకా 15వ రోజు పూర్ణిమ కనుక పూర్ణిమకి అధిపతి ఎవరండి? చంద్రమా మనసోజాత. విరాట్ పురుషుడు యొక్క మనస్సు నుండి ఆవిర్భవించిన వాడు చంద్రుడు, మనఃకారకుడు. మనకు మనస్సులో కలిగే సంకల్పాలకు వికల్పాలకు కారకుడు ఆయనే. చంద్రుడి అనుగ్రహం ఉంటే ప్రశాంతమైన మనస్థితి కలుగుతుంది. చంద్రమహాదశ అనుకూలంగా లేకపోయినా జాతక చక్రంలో చంద్రుడు ప్రతికూల స్థానంలో, అంటే
ఉచ్చస్థానంలో లేకపోయినా మానసిక ప్రశాంతి పొందలేడు. ఎప్పుడూ ఏదో అశాంతి. కారణం జాతక చక్రంలో చంద్రుడు షష్టాష్టకాల్లో ఉండడం, తర్వాత ప్రత్యేకంగా శత్రుస్థానంలో ఉండడం. రాసుల్లో మిత్రస్థానాలు శత్రుస్థానాలు ఉంటాయి. మిత్రస్థానంలో ఉండడం మంచిదే, ఉచ్చస్థానం మిత్రస్థానం మంచిదే. తటస్థం ఎటు ఉండదు, కానీ శత్రుస్థానంలో ఉండడం అలాగే నీచస్థానంలో ఉండడం వల్ల విశేషమైన దుష్ఫలితాలు జరుగుతాయి. ముఖ్యంగా చంద్రుడు మనఃకారకుడు. అంతేత ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలంటే పూర్ణిమకు అర్హుడు చంద్రుడు కనుక ఆయన అనుగ్రహం పొందడానికి ఈరోజు ప్రయత్నం చేయాలి. కారణం ఏంటంటే ఇంతకుముందు ఒకసారి మనం అనుకున్నాం, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం తీసుకోవాలి. జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న విషయం ఏంటంటే పూర్ణచంద్రుడు ఏ నక్షత్ర మండలంలో ప్రవేశిస్తే ఆ మాసం ఏర్పడుతుంది. పూర్ణచంద్రుడు కృత్తికా నక్షత్రంలో ప్రవేశిస్తే, కృత్తికా నక్షత్ర మండలంలో ప్రవేశిస్తే అంటే పూర్ణిమ నాడు కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ మాసం కార్తీక మాసం అవుతుంది. పూర్ణచంద్రుడు చిత్రా నక్షత్రంలో ఉంటే చైత్రమాసం, విశాఖ నక్షత్రంలో చేరితే వైశాఖ మాసం, జ్యేష్ఠ నక్షత్రంలో చేరితే జ్యేష్ఠమాసం, పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రమండలంలో చేరితే ఆషాఢమాసం, శ్రవణ నక్షత్రంలో నక్షత్రమండలంలో చేరితే శ్రావణమాసం. ఇలా నక్షత్ర మండలంలో ఏ నక్షత్ర మండలంలో చంద్రుడు ప్రవేశిస్తాడో, పూర్ణచంద్రుడు అంటే పూర్ణిమ నాడు ఆ నక్షత్రం ఉంటే పూర్ణిమ నాడు చంద్రుడు పూర్ణచంద్రుడు అక్కడ ఆ నక్షత్ర మండలంలో ప్రవేశించాడు. చంద్రుడు ఏ నక్షత్రంలో ప్రవేశిస్తే ఆ రోజు ఆ నక్షత్రం అంతే కదా. అందుకనే మనం చాంద్రమానం అంటాం, కాలమానాన్ని. అందుచేత పూర్ణిమకు అధిపతి చంద్రుడు అది గ్రహించాలి. అంతే లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా పూర్ణిమ నాడు గోక్షీరం ఒక పాత్రలో గోక్షీరం పోసి, ఒక వెండి పాత్రలో కానీ ఒక పాత్రలో కానీ గోక్షీరం పోసి ఆ గోక్షీరంలో పూర్ణచంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని ఆవాహన చేసి చూస్తూ, ఆ బింబాన్ని చూస్తూ దాంట్లో అమ్మవారిని ధ్యానం చేస్తూ లలితా సహస్రనామ స్తోత్రం చేసి ఆ గోక్షీరాన్ని అమ్మవారికి నివేదన చేసి పూర్ణచంద్రుడి యొక్క అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం పొందిన వాడుకు విశేషమైన మనశ్శాంతి లభిస్తుంది అని లలితా సహస్రనామ స్తోత్రం పూర్వ ఉత్తర పిటికలో చెప్తారు. ఇవాళ అధిపతి పూర్ణచంద్రుడు. ఇవాడ చేయవలసిన దానం ఏంటంటే చంద్రుడికి సంబంధించిన ధాన్యం ఏంటండి, బియ్యం. బియ్యం దానం చేయాలి, మంచి బియ్యం దానం చేయాలి. దానం చేస్తున్నాం కదా అని తినడానికి అవకాశం లేనటువంటి ముక్క బియ్యం, నూక బియ్యం ఇలాంటివి దానం చేయకూడదు. బాగా నిలబడినవి, పురుగుబట్టినవి ఇవ్వచ్చు, చాలా తప్పది. అలాంటి ఇవ్వడం వల్ల పుణ్యం రాకపోగా పాపం కలుగుతుంది. కారణం ఏంటంటే మంచి పని చేసినా చెడ్డ పని చేసినా కర్త కారయిత ప్రేరక అనుమోదక నలుగురికి ఫలితం లభిస్తుంది సమానంగా. అందుచేత మంచి బియ్యం దానం చేయాలి, ధాన్యం దానం చేయాలి, తర్వాత సాధ్యమంతవరకు అన్నదానం చేయాలి. అన్ని దానములలో అన్నదానము నిన్న ఏ దానం చేసినా సంతృప్తి ఉండదు, అన్నదానం చేసి సంతృప్తి కలుగుతుంది. తర్వాత ఇవాడ మంత్రం ఏంటంటే ఓం సోమాయ స్వాహ సోమాయ నమః. ఓం సోమాయ, సోమ అంటే చంద్రుడు, ఓం సోమాయ స్వాహ సోమాయ నమః, ఓం సోమతనవే స్వాహ. ఈ జపం చేయడం వల్ల 108 సార్లు ఈ మంత్ర జపం చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది, చంద్రుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు మనం 15 అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. జనక మహారాజు వశిష్ఠ మహాముని అడిగాడు, స్వామి కార్తీక పూర్ణిమ చాలా విశేషమైంది అంటారు కదా, ఈ కార్తీక పూర్ణిమ ఫలితాన్ని చెప్పండి, మహిమను చెప్పండి. అప్పుడు ఆయన అన్నారు వశిష్ఠుల వారు, నాయన కార్తీక పూర్ణిమను మహాకార్తీ అంటారు, మహాకార్తీ అంటారు, మహాకార్తీకి 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 మహాకార్తీ అంటారు.
అలాగే వైశాఖ పూర్ణిమను మహావైశాఖి అంటారు, శ్రావణ పూర్ణిమను మహాశ్రావణి అంటారు. అంటే పూర్ణిమకు అంత విశేషం ఉంది. మహాకార్తీకి అటువంటి ఈ పవిత్రమైన రోజున పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతసేపు అయినా దీపారాధన చేసి ఉంచబడతారు. అంతసేపు అయినా చేసిన దీపారాధన వెలుగుతూ ఉంటే, కొండెక్కకుండా ఉంటే విశేషమైన ఫలితం కలుగుతుంది. తప్పకుండా వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఈ నెల రోజులు దీపారాధన చేయాలి. ఉభయ సంధ్యా సమయాల్లో అవాంతరాల వల్ల కారణాంతరాల వల్ల చేయలేకపోతే కార్తీక పూర్ణిమ విశేషమైన పర్వదినం కనుక కార్తీక పూర్ణిమ నాడు తప్పనిసరిగా దీపారాధన చేయాలి. ఈ అవకాశం విడిచిపెట్టకూడదు. ఆ రోజు విశేషమైన జ్వారతోరణం ఉంటుంది. కార్తీక పూర్ణిమ నాడు జ్వారతోరణం కడతారు శివాలయాల్లో. ఆ జ్వారతోరణం క్రింద నుంచి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మూడుసార్లు తిరగాడు జ్వారతోరణం క్రింద నుంచి. విశేషమైన పదం గోకృతంతో వర్తులు వెలిగించి అలా ద్వారతోరణం కడతారు. ఇంకొక విశేషం కూడా ఉంది. పొరపాటున కొండెక్కింది ఒకళ్ళు దీపారాధన చేశారు, విష్ణువాలయంలో కానీ శివాలయంలో కానీ. ఆ దీపారాధన కొండెక్కింది, దీపం ఆగిపోవడం అనకూడదు, శివశివ అనకూడదు, దీపం కొండెక్కిందన్నారు. అలాంటప్పుడు ఆ పక్కన ఉన్నవాడు ఎవరైనా సరే కొంచెం గోకృతం వేయడం లేదా నువ్వుల నూనె వేయడం, ఆ ఒత్తిడి కొంచెం పైకి తెరిపి దీపారాధన చేయడం లేదా ఇంకొక ఒత్తి వేయడం చేయటం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది. అది దీనికి ఒక కథ ఉంటుంది చెప్పారు. ఒకప్పుడు సరస్వతీ నదీ తీరంలో ఒక యోగి పొంగోడు ఉండేవాడు, గొప్ప సాధకుడు ఆయన. అక్కడ ఒక దేవాలయం ఉంది, అది అడవి ప్రాంతం. ఆ అడవి ప్రాంతంలో శివాలయం ఉంది, అది శిథిలమైపోయింది. కానీ ప్రతిరోజు ఒక యోగి పొంగవాడు అక్కడికి వస్తుంటాడు, దేవాలయం శుభ్రం చేస్తుంటాడు. ముఖ్యంగా కార్తీక మాసం ఆ నెల రోజులు ఆయన ఎటు వెళ్ళడు. సామాన్యంగా సాధువులు యతీశ్వరులు అటు ఇటు తిరుగుతుంటారు, కానీ ఈయన మాత్రం ఎటు వెళ్ళడు. ఆయన కార్తీక మాసంలో ఆయన కేవలం ఈ కార్తీక పురాణం చదవడం కోసం శిథిలమైన ఈ ఆలయాన్ని పరిశుభ్రం చేసి నెల రోజులు ఉపవేశం చేసే సమయంలో దీపారాధన చేసి కార్తీక పురాణం చదువుతుంటాడు. ఎవరిచ్చినా రాకపోయినా స్వామివారి దగ్గర కూర్చుంటాడు, స్వామివారికి విన్నవిస్తుంటాడు. అంతే కదా, ఎవరో 10 మంది రావాలి, చాలామంది రావాలి, వస్తేగా నేను ఉపన్యాసం చెప్పను అనుకోవడం చాలా తప్పు, కార్తీక పురాణం చెప్పను అనుకోవడం తప్పు. కార్తీక పురాణం చదవడం మన ధర్మం, ఒకళ్ళున్నా ఇద్దరున్నా ఎవరు లేకపోయినా. స్వామి వింటుంటారు, స్వామికే చెప్తున్నాం, స్వామి శ్రోత, స్వామి వక్త, ఆయనే చెప్పిస్తున్నారు, ఆయనే వింటున్నారు. అలా ఆ భావనతో ఆ సాధువు కార్తీక మాసంలో అక్కడే ఉండేవాడు. ఆ దేవాలయం రోజు శుభ్రంగా ఊడ్చేవాడు, నీడతో కడిగేవాడు, కుంకుమ పసుపు ఆ గుమ్మాల దగ్గర బొట్లు పెట్టేవాడు. కార్తీక మాసం ప్రారంభం నుంచి అమావాస్య వరకు రోజు ఇలా చేస్తుండేవాడు. ఒకసారి ఏమైందంటే ఒక ఎలుక దేవాలయంలో ప్రవేశిస్తుంది, సరిగ్గా అది కార్తీక పూర్ణిమ. ఈ సాధువు ఏం చేశాడు, సరిగ్గా సాయంకాల సమయం, ప్రదోష సమయం, సూర్యాస్తమయం ఉంది, ఈ సాధువు దీపారాధన చేశాడు, గోకృతంతో దీపారాధన చేశాడు. శివనామోచ్చారణ చేసుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ పంచాక్షరి జపం చేస్తూ అలా కడుగు మూసుకుంటున్నాడు. ఈ ఎలుక దేవాలయంలో ప్రవేశించింది, ఆహారం కోసం దొరికింది. ఏదో నివేదన చేస్తుంటారు కదా,
ఆ నివేదిత పదార్థాలు ఏమంటే తింటూ ఉండేది రోజు రోజు అది. ఆ రోజు కార్తీక పౌర్ణమి కదా, ఇంకా ఏమి నివేదన చేయలే. కారణం రోజంతా ఉపవాసం ఉండాలి, రాత్రిపూట పండ్లు నివేదన చేసి ఆ పండ్లు ఆహారంగా తీసుకోవాలి. ఇక్కడ ఏం దొరకలేదు దానికి. ఆవు నెయ్యి మాత్రం ఉంది, అది కూడా ప్రమిదలో ఉంది. గాలి బాగా వీచింది, శిథిలమైన దేవాలయం కదా, గాలి బాగా వేసడంతో ఆ దీపారాధన కొండెక్కింది. ఈ ఎలుగు ఏం చేసింది, ఇంకా ఇదే సమయం అనుకుని ఆ ఒత్తిని నోటితో పరుచుకుంది. ఆవునేతితో నిండి ఉన్నది కదా ఒత్తి, అదే ఆరగించచ్చు అనుకుంది ఆ ఎలుక. అది తీసుకుంది, అది తీసుకుని అలా పక్కకు వస్తుంది, నోట కరుచుకుని వస్తుంది ఆ ఒత్తిని. ఆ పక్కనే ఇంకొక దీపం ఉంది, అక్కడ దీపారాధన వెలుగుతుంది. ఆయన ఏం చేశాడు, ద్వారానికి అటు ఇటు దీపాలు పెట్టాడు, స్వామివారి దగ్గర పెట్టాడు. ఇది సరే ద్వారం వైపు బయటకు వెళ్ళిపోదామని అటు పెడుతుంటే ద్వారం దగ్గర ఉన్న దీపారాధన కనిపించింది. ఇలా నోట కరుచుకుని అది పెడుతుంటే దానికి తెలియకుండానే అంతకుముందు వెలిగించబడినటువంటి ఒత్తి ఆరిపోయింది కదా. ఆ ఆరిపోయిన కొన ఒక పక్కన ఉంది, అది ఈ వెలుగుతున్న దీపం దగ్గరికి వచ్చినప్పటికి ఆ దీపం అంటుకుంది. అంటే దీనికి తెలియకుండానే దీపారాధన చేసేంత పుణ్యఫలం వచ్చింది దానికి. వెలుతురు వచ్చేసింది, ఇది దానికి భయం కలిగి ఆ ప్రమిదిలోనే వేసేసింది ఒత్తిని. ఆ ఒత్తి ఆ ప్రమిదిలోనే జాతీయజమానంగా వెలుగుతుంది. విశేషమైనటువంటి ఈ పుణ్యఫలం వల్ల, గత జన్మలో చేసిన పాపం వల్ల ఎలుకై పుట్టాడు వాడు, ఇప్పుడు మళ్ళీ ఒక దివ్యమైన రూపం పొందాడు, మానవ రూపంలో పొందాడు. యోగి అప్పటిదాకా శివనామం చేస్తూ కడు చూసుకున్నాడు. ఒకసారి ఆయన కడుగు తెరిచేటప్పటికి ఎదురుగా కనిపిస్తున్నాడు దివ్యమైన తేజస్సుతో. ఏమిటి, ఇంతకుముందు ఎవరు లేరు, ఇప్పుడు వీడు కనిపిస్తున్నాడు, ఏమయ్యా ఎవరు నువ్వు, ఎందుకు నిలబడ్డావు, ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే వాడన్నాడు, స్వామి నేను మూషికం, నేను మూషికం ఎరుగను, ఇక్కడే రోజు తిరుగుతుంటా నేను. నేను ఆహారం కోసం తిరుగుతూ ఇక్కడ దేవాలయంలో ప్రవేశించి నేతి వాసన కనిపించినప్పటికి ఆ కొండెక్కిన ఒత్తిని తిందామని నోట కరుచుకున్నాడు. వెడుతూ పారాడు బయటకు పెడుతుంటే సరిగ్గా ఆ ద్వారం దగ్గర ఉన్న దీపారాధన, ఆ దీపం, ఆ ఒత్తి వెలుగుతున్న దీపం, ఆ వెలుగుతున్న ఒత్తి దీనికి అంటుకుని నా నోట్లో ఉన్నటువంటి ఈ ఒత్తి కూడా వెలిగింది. సరే భయంతో నేను ఆ ఒత్తిని అక్కడే ఉంచేసాను, ఇతరుకొచ్చాను. ఈ అదృష్ట విశేషం వల్ల నేను, అంటే కార్తీక పూర్ణమి నాడు దీపారాధన చేసిన పుణ్యఫలం నాకు కలిగింది కనుక నేను మళ్ళీ పూర్వజన్మ పొందాను. అప్పుడు ఆయన అడిగాడు, సరే నీకు మానవజన్మ కలిగింది కనుక పూర్వజన్మ పుణ్యం కూడా, పూర్వజన్మ స్మృతి కూడా నీకు వచ్చి ఉంటుంది. కారణం ఏంటంటే కార్తీక పూర్ణమి నాడు తెలిసినా తెలిసి చేసినా తెలియ చేసినా దీపారాధన చేస్తే వాళ్లకు గత స్మృతులు జ్ఞాపకం వస్తుంది. ఒకసారి ఆలోచించు, నీ గత స్మృతి ఏమిటి, ఎందుకు ఇలా ఏలుకు అయ్యావు అని అడిగారు. అప్పుడు అన్నాడు అతను, స్వామి నేను గత జన్మలో ఒక బ్రాహ్మణుడిని, నా పేరు బాహ్లికుడు, నేను జైన మతానికి చెందినవాడిని, కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేస్తూ ధనాశాపరుండై దేవపూజలో నిత్యకర్మలు మర్చిపోయాను, స్వేచ్ఛగా సంచరిస్తూ ఉండేవాడిని, పుణ్యచింతన లేదు, చివరికి స్వార్థ చింతనతో ధనాన్ని కూడబెట్టుకుంటూ తినుబండారాన్ని కూడా అమ్ముకుంటూ అన్నప్రసాదాన్ని అమ్ముకుంటూ
ధనం సంపాదించాను. ఆ ధనాన్ని సంపాదించి భూస్థాపితం చేశాను. బయట ఉంటే ఎవరైనా తీసుకుంటారని దాన్ని ఒక కొండలో పెట్టి ఆ గృహ ప్రాంగణంలో తవ్వి భూస్థాపితం చేశాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. ఆయన అంటే అప్పుడు ఆయన అన్నాడు, నాయన నీ విషయం నాకు తెలిసింది, నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు నేను పూర్తిగా చెప్తాను. నువ్వు అలా భూస్థాపితం చేసిన ధనాన్ని స్మరించుకుంటూ అలాగే గడుపుతున్నావు. కొన్నాళ్ళకు వృద్ధాప్యం వచ్చింది, ఆ వృద్ధాప్యంతో నువ్వు ఎక్కడ దాచావో నీకే తెలియలేదు, మరణించవు. తత్ఫలితంగా నువ్వు ఏమయ్యావు, ఎలుకవయ్యావు. కారణం ఏంటి? సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేయకుండా, ఎవరికి పెట్టకుండా, పుణ్యం పొందకుండా భూస్థాపితం చేసి మరణించిన వాడు కలుగుల్లో దాక్కుంటూ ఉండేటువంటి ఎలుకగా పుడతాడు. ఇది శాస్త్రవచనం, ఇది గరుడ పురాణ అంతర్గత విశేష వచనం. అంచేత నువ్వు అలా ఎలుకయ్యావు. వెనకటి పాపాన్ని, ఆ పాప ఫలితాన్ని అనుభవిస్తున్నావు. ఇప్పుడు నీకు తెలియకుండానే కార్తీక పూర్ణిమ నాడు దీపారాధన చేశావు, తత్ఫలితంగా నీకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది, మళ్ళీ మానవరూపం పొందావు. అంచేత ఎప్పటికైనా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు దాచిన ధనం తీసుకో, ఎవరు ముట్టుకోలేదు. నీ ఇంటికి వెళ్ళు, నువ్వు ఎక్కడైతే దాచావో నీకు పూర్వజన్మ స్మృతి కలిగింది శివానుగ్రహం వల్ల. ఎక్కడైతే నువ్వు దాచావో ధనం, ఆ ధనాన్ని తీయి, ఆ కొండలో దాచిన ధనాన్ని తీయి, దాన ధర్మాలు చేయి, కార్తీక మాసంలో దీపారాధన చేయి, దీపదానాలు చేయి, అన్నదానాలు చేయి, వస్త్రదానాలు చేయి అని విశేషంగా ఉపదేశం చేశాడు. అప్పటి నుంచి అతను అలాగే చేశాడు. సుఖశాంతులతో జీవించాడు. చివరి క్షణాల్లో శరీరాన్ని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ శరీరాన్ని విడిచిపెట్టి కైలాస ప్రాప్తి పొందాడు. ఇది 15 రోజు విశేషమైన పారాయణం. మనం రేపటి కార్యక్రమంలో ఉండి 16 అధ్యాయంలో ప్రవేశిద్దాం. అందులో రేపు దీపస్తంభ ప్రశంస, చాలా విశేషమైన కథ, ఆ కథను రేపు చెప్పుకుందాం. సర్వేభ్యః ఉమామహేశ్వరయోః తథైవ లక్ష్మీనారాయణయోః దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు, స్వస్తి.